Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు పాత ప్రభుత్వం విధ్వంసం అయిపోతుంది. మామూలు విధ్వంసంలో కూడా చంద్రబాబు నాయుడిని మామూలుగా ఇనుము పాడైపోతే దాన్ని ఏమంటారు స్క్రాప్ అంటారు. స్క్రాప్ కూడా కాదు, ఆయన్ని తుప్పు తుప్పు చేశారు. ఆ తుప్పు ఎవడ కొండ మట్టితో కలిసిపోవడం తప్పించి కాబట్టి జూములో పెట్టుకుని ఏదో పిచ్చివాడు వాగుతూ నిన్న మహానాడు అని చెప్పి వాడు నిర్వహించాడు. ఎండ్రారాన్ని చంపినటువంటి ఎదవేవుడు ఈ రాష్ట్రంలో చిన్నపిల్లని అడిగినా చెబుతారు చంద్రబాబు నాయుడు అని చెప్పి. చంద్రబాబు నాయుడు కాకుండా ఈ మధ్య పప్పుగాడు ఒకడు ఉన్నాడు, 20 ఏళ్ళు తగ్గాయండి. లాక్డౌన్లో తింటాకి పేదలు పోదాలు లేక 50 రోజులు మరి 20 కేజీలు తగ్గాడు అని చెప్పాడు. 20 కేజీలు ఎంత తగ్గాడు? 250 కేజీలకు 20 కేజీలు తగ్గితే ఏం ఉపయోగం? ఆయన 100 ఉంటే 80 కొత్త పని తగ్గాడు అని చెప్పుకోవచ్చు. ఉన్నది వెయిట్ 250 కేజీలు. లాక్డౌన్ కేసీఆర్ బాస్ఫిట్గా అమలు చేస్తున్నాడు. తింటాకి పిజ్జా లేదు, ఐస్ క్రీములు లేవు, బర్గర్లు లేవు, మరి ఏం చేస్తాడు 20 కేజీలు తక్క? కాబట్టి ఇటువంటి పిచ్చివాగుడు వాక్కుండా 70 సంవత్సరాలు నిండిపోయి 71 72 దచ్చినాయి. ఈ ఆఖరి వయసులో పోయే వయసులో అయినా చిన్న వ్యక్తి నువ్వు చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. నువ్వు ఏమైనా సూచనలు సలహాలు ఇమ్మంటే అన్ని ఏదో మాటలు ఏదో కబుర్లు. ఎవటన్నా అధికారాన్ని మళ్ళీ నేను కాపాడుకోవాలి, అధికారాన్ని కాపాడుకుని ఆ దున్నపోతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పి వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ తప్పించి ఏమైనా ఉందా? జూ మోడి పెట్టుకుని సిగ్గు లేకుండా ముక్కులు ఆక్సిజన్ పెట్టుకుని మొన్నటిదాకా బతికాడు. ఇప్పుడు తప్పక మరి మహానాడు ఇంద్రమరాజు పేరు చెప్పుకోకపోతే 4 ఓట్లు రావు. మరి జూమ్లో మహానాడు పిచ్చపిచ్చ వాడు అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం డబ్బు కానీ స్థాయి కానీ నీకు కానీ నీ కొడుకు కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. పార్టీ పెట్టి ప్రజల మధ్యకి వెళ్తే ప్రతిపక్షంలో 67 సీట్లు ఇచ్చారు, 151 సీట్లతో అధికారంలోకి ఇచ్చారు. నీకు సిగ్గు శరం ఉంటే ఇంద్రమరారు పెట్టిన పార్టీ ఆయన పిల్లలకు వదిలే. చంద్రబాబు నాయుడు పేరు మీద సిబిఐ తెలుగుదేశం అని చెప్పి లేకపోతే లోకేష్ గారిని పెట్టమనండి, లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు కబ్జూర్ నాయుడు పేరు మీద కబ్జూర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి చంద్రబాబుని పెట్టమనండి. పార్టీలు మారినాళ్ళంతా మంత్రులుగా ఉన్నారు, అక్కడ ద్రోహులు అని చెబుతారు. నువ్వు ఏ పార్టీలో పుట్టావు? నీకన్నా శంకర్ జాతేడు ఎవడన్నా ఉన్నాడా? నీకన్నా శంకర్ జాతేడు ఎవడున్నాడా? కాంగ్రెస్ పార్టీలో పుట్టావు, 2 సార్లు మంత్రి అయ్యావు, అక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇట్టండి యాదవులందరినీ పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు మా మీద విమర్శలు చేసే పరిస్థితి. అయ్యన పాత్రుడు ఇట్టండి లుచ్చగాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు లాంటి సన్నాసి, చంద్రబాబు లాంటి యదవ, లోకేష్ లాంటి దద్దమ్మ పొప్పుగాడు ఈ రాష్ట్రంలో కొట్టడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కాదు ఈసారి, కుప్పంలో చంద్రబాబు నాయుడు కాడు ఓడిపోతాడు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడు, నీ కొడుకుతో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి పిచ్చ పిచ్చ వాడు అవుతే బాబు కొడుకులు ఇద్దరికి పడతాయి. ఇప్పుడు కోర్టులు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, కోర్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక జడ్జిమెంట్లు వస్తున్నాయని చెబుతున్నారు. మేము పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బీసీలు కానీ ఎస్సీలు కానీ నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలని చెప్పి మా తపన. దానికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి ఇంగ్లీష్ మీడియం కాదు మీరు తెలుగు మీడియమే పేదలకు చెప్పండి, గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియమే చెప్పండి, ఇంగ్లీష్ మీడియం నేర్పొద్దని చెప్పి కోర్టులు చెబుతున్నాయి. అయినా కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ఎలా తీసుకురావాలి? తల్లిదండ్రులకి ఆ వదిలేయమన్నారు. మేము విద్యా కమిటీలోనే వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం. ఒపీనియన్ తీసుకుంటే 98 మంది మాకు ఇంగ్లీష్ మీడియమే కావాలని చెప్పారు. కాబట్టి ఇటువంటి పేదలు గెలపట్టాలి ఇవ్వాలి. ప్రభుత్వానికి భూమి ఉంది, ఒక 20 వేల 20 వేల 20 వేల మందికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తే రాజధానిలో ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వటానికి లేదు, మీరు ధనికులకి ఇవ్వమని చెప్పి చెబుతున్నారు. అవసరమైతే ఎవడన్నా నాపోటాడు అప్లికేషన్ పెట్టుకుంటే 500 ఎకరాలు 1000 ఎకరాలు ఎకరం 10 లక్షలకు 20 లక్షలకి ఇచ్చేసినా కూడా కోర్టులకు అభ్యంతరం లేకుండా పోయింది. మేము గతంలో వెళ్ళా, ఈరోజు ఏంటంటే పేదలకు సెంటో సెంటున్నర ఇస్తాం, ఒక 20 వేల మందికి 30 వేల మందికి అంటే అభివృద్ధి ఆగిపోద్ది, పేదలు వస్తే అక్కడ అమరావతి అంతా నాశనం అయిపోద్ది, కాబట్టి మీరు ఇవ్వటానికి లేదని చెప్పి కోర్టులు డెసిషన్ చెబుతున్నాయి. అయినప్పటికీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజానీకానికి, బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి మంచి చేయాలన్నటువంటి కార్యక్రమంలో మేము ముందుకెళ్తున్నాం.
ఇవన్నీ ఇప్పుడు ఏం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఆటు కోర్టులు 16 నెలలు జైలు జీవితం గడిపాడు కేసులు పెట్టించుకున్నాడు ఆయన అడుగు ముందుకే పడతాం కానీ వెనక తిప్పి అడుగు ఎంతకలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి శక్తులు కానీ వ్యక్తులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఈ రాష్ట్రంలో లేవు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏం వచ్చినా ముందుకు వెళ్తాడు కానీ వెనక్కి వెళ్ళడు తెలంగాణలో కోర్టులో కేసులు వచ్చినాయి ఇప్పుడు మొన్న నిమ్మగడ్డ ఉన్నాడు అది ఎంత ద్రోహి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయన వెబ్సైట్ల నుంచి ఆయనకు ఉన్నటువంటి యంత్రాంగం నుంచి లెటర్లు పెట్టినటువంటి వ్యక్తి మరి అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కోర్టులు అయినా కూడా ఆయన నేను గతంలోనే చెప్పా కోర్టులో ఒకవేళ ఆర్డర్ తెచ్చుకున్నా కూడా చిట్కు నేల మీద బొచ్చు కూడా పేగలడం దాజే ఇవన్నీ ప్రాసెస్ నానా ఇప్పుడు నువ్వు హైకోర్టులో నువ్వు ఆర్డర్ తెచ్చుకుంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్తా కదా నేను హైకోర్టు కోర్టు కోర్టుకి ఇంటర్ పబ్లిక్ బిల్లో చెప్పాడు కదా కోర్టు కోర్టుకి జడ్జి జడ్జికి తీర్పు తీర్పుకి బోల్డ్ తేడాలు ఉన్నాయని చెప్పి నా కింద కోర్టులో న్యాయం అనిపిస్తుంది కింద జడ్జి గారికి ఆ హైకోర్టుకి వెళ్తే ఆయనకి అన్యాయం అనిపిస్తుంది త్వరగా సుప్రీంకోర్టు జడ్జి గారికి న్యాయం అనిపిస్తుంది ఇవన్నీ వ్యవస్థలో ఒక కోర్టులో మాకు అన్యాయం జరిగితే ఇంకో కోర్టుకి వెళ్తే ఇదంతా సర్వసాధారణం కదా